స్పెషల్ మూవీ రేపు జూన్ 21 రిలీజ్ అవుతుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫిల్మ్, ఒక మైండ్ రీడర్ కథ. అంటే నాకు కొత్తగా అనిపించింది ఆ సినిమాలో స్టోరీ ఆఫ్ ఎ మైండ్ రీడర్. ఎదుటి వ్యక్తిని ముట్టుకొని అతని పాస్ట్ మెమరీస్ అంతా కూడా తెలుసుకోగలరు. అదో సూపర్ పవర్ కైండ్ ఆఫ్ ఇది. అలాంటి వ్యక్తి జర్నీ ఏంటి, ఎలా ఏంటి. సో లిఫ్ట్ చేసిన పాయింటే కొత్తది కాబట్టి డెఫినెట్గా సీన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉంటాయి. స్క్రీన్ ప్లే కూడా బాగా కుదిరిందండి. నేను చాలా మంచి రోల్ చేశాను సినిమాలో. మీకు యాక్చువల్గా కథగా చాలా బాగుంటుంది. ఎలా తీస్తానేది ఫస్ట్ నాకు కొంచెం నా డౌట్లు నాకు ఉన్నాయి. అవి కూడా బాగా తీసాడు, సో ఇబ్బంది అండి. కథగా మీకు నేను ఫస్ట్ ఒక 15-20 నిమిషాలు వినగానే నేను లాక్ అయిపోయాను కదా. నా క్యూరియాసిటీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న క్యూరియాసిటీ నాకు ఉంది. సో అదే క్యూరియాసిటీ ఆడియన్స్ కూడా ఉంటుంది, నెక్స్ట్ సీన్ ఏమవబోతుంది ఏంటి అనేది కూడా. అవును, ఒక సస్పెన్షన్ ఉన్న కాప్ రోల్ చేశాను. చాలా అగ్రెసివ్గా ఉంటుందండి, అగ్రెసివ్గా ఉంటుంది, బాగా అగ్రెసివ్గా ఉంటుంది, బాగా రూత్లెస్గా ఉంటాడు, బాగా రూట్గా ఉంటాడు, వెరీ ఆనెస్ట్. నేను ఎక్కువ కాప్ రోల్స్ ఎక్కువ చేయలేదండి. నేను చేసినవి కూడా ఒక 2 సీన్స్ వచ్చేసాను, తప్పితే ఫుల్ లెంత్ కాప్ రోల్స్ అసలు ఎప్పుడు చేయలేదు. సో డెఫినెట్గా ఇది నా ఫస్ట్ కంప్లీట్ కాప్ బేస్డ్ ఫిల్మ్ ఇదే నాది. యా డెఫినెట్గా ఇంతకుముందు చేయలేదు కాబట్టి ఇదే ఫస్ట్ చేయడం ఆల్మోస్ట్. ఇది చాలా కష్టమైన కదండి. యాక్చువల్గా కథగా చెప్పటం కన్నా కూడా తీయడం చాలా కష్టం ఈ సినిమా. స్క్రీన్ ప్లే అన్నీ కుదరాలి, ప్లస్ ఇలాంటి కథలో లాజిక్ మిస్ అవ్వకూడదు. రేపు పొద్దునే మైండ్ రీడర్ కథ అని చెప్పి, లేకపోతే మైండ్ రీడర్ స్టోరీ అని చెప్పి సడన్గా బిలీవబిలిటీ ఫ్యాక్ట్ ఉండకపోవచ్చు. హే మైండ్ రీడర్ అంటారా అని వచ్చు. సో ఆ ఇబ్బందులు ఏం లేకుండా చాలా నీట్గా లాజికల్గా కూడా అన్నీ టైట్గా చేసుకున్నాడు డైరెక్టర్. స్క్రీన్ ప్లే కూడా చాలా టైట్గా ఉంటుంది. ఒక లీడ్ రోల్ నాదండి డెఫినెట్గా. 3-4 క్యారెక్టర్స్ ఉంటాయి, నేను ఒక రంగ, అక్షిత. సో అలా 4 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి సినిమాలో, అందులో నాది ఒకటి. ఏం లేదు, నాకు ఇచ్చే ఆఫర్స్ అన్నీ కూడా అలాంటి రోల్సే వస్తున్నాయి బేసికల్గా. 2 సీన్స్ 3 సీన్స్ పర్ ఫిలిం, నాకు అది ఇంట్రెస్ట్ లేక చేయట్లేదు నేను. సో మంచి చేద్దాం, 19 ఇయర్స్ అయింది, ఎక్కడో క్వాలిటీ వర్క్ చేయాలి, నా గురించి నేను వర్క్ చేసుకోవాలి ఇంక ఫర్దర్గా అనుకున్నాను. నచ్చితే చేద్దాం. లేదండి, హీరోయిన్ కాదు, ఎనీ రోల్ నాకు ఇష్టమైన రోల్, మంచి క్వాలిటీ వర్క్, ఇంపార్టెంట్ రోల్స్ చేద్దామని ఆలోచన. ఊరికే నేను తగ్గాను కొంచెం, అంటే మధ్యలో బాగా లావ్ అయ్యాను. సరే ఒకసారి తగ్గుతాము అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక ఏదండి క్యారెక్టర్ని కాదు, ఇన్ జనరల్గా తగ్గుదాం అనుకున్నా తగ్గాను. నెక్స్ట్ ఇంకా 21 ఇది రిలీజ్ ఉందండి. తర్వాత భీష్మ ఒకటి చేస్తాను, సర్లేరు నీకెవరు చేస్తాను, మహేష్ గారి ఫిలిం, అనిల్ రాయపూడి గారి ఫిలిం. రణరంగం ఒకటి చేశాను, శర్వానంద్ సుధీర్ వర్మ ఫిలిం. మారుతి గారి సినిమా చేస్తున్నాను, కోటాశివ గారి సినిమా చేస్తున్నాను. తమిళ్లో మొన్న ఒక ఫిలిం చేశానండి, బాలమురుగన్ ఉన్నారు కదా పితామగన్ కెమెరామెన్, సో ఆయన డైరెక్షన్లో ఒకటి జరిగింది ఫిలిం, అది కూడా రిలీజ్ కొంది నెక్స్ట్ మంత్. కొత్త వాళ్ళందరూ